పసపుల బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలి. పసపుల బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలి. బెల్ట్ షాపులను వెంటనే మరక ద్రవ్యాలని మరక ద్రవ్యాలని బెల్ట్ షాపులను వెంటనే బెల్ట్ షాపులను వెంటనే ప్రజలను వెంటనే అనారోగ్య పాలవుతున్న బసాపూర్ ని వెంటనే కాపాడాలి. సామాన్య ప్రజలను నిర్మూలిద్దాం 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 కొహెడ జిల్లా కొహెడ మండలం బసాపూర్ గ్రామంలో దాదాపు 20కి పైగా ఉన్న బెల్ట్ షాపులు సమయపాలన లేకుండా వాళ్ళు అమ్ముతున్న మందులో నాణ్యత కూడా లేకుండా రకరకాల ఈవెన్ డబ్బుల విషయంలో కూడా అత్యధిక రేట్లు పెంచి సామాన్య ప్రజలను అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేయడము గ్రామ ప్రజలందరూ జీర్ణించుకోలేక ఈరోజు బసాపూర్ గ్రామంలో తక్షణమే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో యువత ప్రజలు పెద్దలు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీకి చేరుకొని ఈ యొక్క మితిమీరిన మద్యాన్ని బసాపూర్ గ్రామంలో అందించడం వలన ఎంతోమంది సామాన్య ప్రజలు వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి, యువత నాశనం అవుతున్నారు. దీనికి తోడుగా మార్గద్రవ్యాల రూపంలో గంజాయి గుట్కా లాంటి ఎన్నో రకాల మార్గద్రవ్యాలను ఈ బెల్ట్ షాపులను అడ్డం పెట్టుకొని అమ్ముకుంటూ యువతను పక్కదారి పట్టిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేకే మా గ్రామంలో ఉన్న యువత అంతా కూడా గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి ఈ బెల్ట్ షాపులు అనేది బసాపూర్లో మనకు అవసరం లేదు, దీన్ని నిర్మూలించాలని చెప్పేసి మేము తక్షణమే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని మరియు కొయిడ ఎస్ఐ గారికి మన సార్ సిఐ గారికి ఎక్సైజ్ ఎస్ఐ గారికి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మాకు సహకరించి అలాంటి వ్యవస్థను నాశనం చేయాలి, ఈ యువతను కాపాడాలి, ఈ ప్రజలను కాపాడాలని సానుకూలంగా స్పందించడం జరిగింది. సార్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలపడం జరిగింది. దయచేసి పత్రికా మిత్రులు మీరు కూడా ఈ అధికారులు కూడా ఈ ప్రజలు కూడా మాకు సహకరించాలి, ఈ సామాన్య ప్రజల జీవితాలను కాపాడాలి, అంధకారంలోకి నెట్టిపోయబడుతున్న ఈ యువత విద్యార్థులను కాపాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మా సమిష్టి గ్రామ ప్రజల నిర్ణయము, దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. గ్రామంలో బెల్ట్ షాపులపై గ్రామసభ స్పెషల్గా నిర్ణయించి ఈరోజు గ్రామ సభలో ఏకగ్రీవంగా బసాపూర్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమూహంగా నిషేధంగా అంటే అమ్మనీయకుండా ఒక అంటే అందరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేయనమైంది. అదేవిధంగా యువత కూడా పెరుగుదల బట్టి తెల్లారి నేసులతోనే అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ ఆ మద్యం తీసుకొని వారి వాళ్ళు అనారోగ్యం గురయ్యి తర్వాత ఫ్యామిలీ ఆర్థికంగా అనారోగ్యం కూడా రావడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా చక్రవరకు అంటే దాదాపు అలా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని యువత కూడా ఈ డ్రగ్స్ కానీ మరకదేవాలు కానీ అదేవిధంగా కూడా పెడతానని పడకుండా ఈ యొక్క గ్రామ సభలో దాంతోపాటు ఇవన్నీ కూడా నిర్మించే ఉద్దేశంగా ఈరోజు హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి ఈరోజు నివారణ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్సైజ్ ఆఫీసర్ కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల పైన కానీ ఆ ఒక ఇది అమ్మకుండా చర్య తీసుకోవాలని నేను గ్రామ సర్పంచ్గా నేను